గ్రామంలోనే ఫైబర్ గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, గ్రామంలోనే ఓ మహిళా పోలీస్, ప్రతి అక్కచెల్లెమ్మ చేతిలో ఆ ఫోన్లో ఓ దిశ యాప్. నేను అడుగుతా ఉన్నా, ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలాంటి విప్లవాలు మీ బిడ్డ తీసుకొస్తా ఉంటే మరోవైపున అటువైపున చంద్రబాబును చూడమని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశానంటాడు ఆ పెద్ద మనిషి, 3 సార్లు సీఎం అంటాడు ఆ పెద్ద మనిషి. మరి నేను అడుగుతా ఉన్నాను, ఇక్కడ ఉన్న ఇన్ని వేల మంది నా అక్క చెల్లెమ్మల్ని అడుగుతా ఉన్నాను, నా అన్నదమ్ములను అడుగుతా ఉన్నాను, నా అవ్వా తాతల్ని అడుగుతా ఉన్నాను, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఆ చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మేలైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడని చెప్పుకుంటా ఉన్న ఈ వ్యక్తి పేరు చెబితే, ఆ చంద్రబాబు పేరు చెబితే ఏ పెద్దవాడికి ఏ పేదవాడికైనా కూడా గుర్తుకొస్తుందా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా అని చెప్పి అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఇక్కడ ఉన్న ఇంతమందిని అడుగుతా ఉన్నా, మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి తన పేరు చెబితే ఏ పేదవాడికి కూడా ఆ మనిషి వల్ల నాకు మంచి జరిగింది, ఆయన కాలంలో నాకు ఈ స్కీమ్ అందింది అని చెప్పుకునే పరిస్థితే లేని పాలకుడు ఇవాళ చంద్రబాబు నాయుడులో కనిపిస్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇది చూసినప్పుడే నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు మోసాలు, చంద్రబాబు నాయుడు మబద్ధాలు ఏ స్థాయిలో ఉంటాయి అనంటే, ఒక ఉదాహరణగా ఒక పోలిక చెబుతా, ఉదాహరణగా ఒక పోలిక చెబుతా. మన రాష్ట్రం ఓ పంట పొలం అనుకోండి, మన రాష్ట్రం ఓ పంట పొలం అనుకోండి, ఆ పొలాన్ని సాగు చేసే బాధ్యత మీరంతా 5 ఏళ్ల క్రితం జగన్ అనే ఓ రైతుకి ఇచ్చారనుకోండి. ఆ జగననే ఆ రైతు, ఆ జగననే మీ బిడ్డ, ఆ జగననే మీ అన్న. ఈ ఐదేళ్లలో రాష్ట్రమనే ఈ పొలంలో ఈ గడగడా చెప్పిన ఈ స్కీములు, చేసిన మార్పులు, చేసిన సంస్కరణలు, తీసుకువచ్చిన విప్లవాలు, ఇవే విత్తనాలతో, వీటినే విత్తనాలుగా మన రాష్ట్రంలో ఇంటింట అభివృద్ధి, సంక్షేమం, సంతోషం, మంచి భవిష్యత్ అనే మొక్కల్ని నాటాడు మీ బిడ్డ. ఇప్పటికీ ఇవాళకి 5 సంవత్సరాలు అయిపోయింది. ఈ ప్రతి ఇంట్లో నాటిన ఈ మొక్కలు, ఈ ప్రతి గ్రామంలో నాటిన ఈ మొక్కలు, ప్రతి పట్టణంలో నాటిన ఈ మొక్కలు, ప్రతి సామాజిక వర్గంలో నాటిన ఈ మొక్కలు 5 ఏళ్లుగా పెరుగుతూ వస్తూ ఉన్నాయి. నేను ఇక్కడే మీ అందరినీ కూడా ఆలోచన చేస్తా ఉన్నా, ఈరోజు జగననే మీ రైతు, జగననే మీ బిడ్డ, జగననే మీ అన్న, రాష్ట్రమనే పంట పొలంలో వేసిన ఈ విత్తనాలన్నీ మరో 15 సంవత్సరాలలో వృక్షాలవుతాయి. 15 సంవత్సరాల తర్వాత ఆ పిల్లలు ఆ క్వాలిటీ చదువులతో బయటకు వస్తారు, ఆ అభివృద్ధితో అవి మహావృక్షాలుగా అవుతాయి, బ్రతుకులు మారుతాయి, తలరాతలు మారుతాయి, పేదరికం అన్నది మటుమాయమైపోతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను మీ బిడ్డ. మీ బిడ్డ ఆలోచనలు, మీ బిడ్డ ప్రతి ఆలోచన పేదవాడిని బయటికి ఎలా లాగాలి, పేదవాడి బ్రతుకులు ఎలా మార్చాలి, పేదవాడిని మరో 15 సంవత్సరాల్లో పేదరికం నుంచి ఆ పిల్లాడు చదువుకొని ఐబీ సిలబస్తో బయటకు వచ్చి ఏకంగా డిగ్రీ పూర్తి చేసి డిగ్రీలో కూడా 30% కరికులం ఏ ఎల్ఎస్సీ నుంచో, ఏ హార్వర్డ్ నుంచో, ఏ స్టాన్ఫర్డ్ నుంచో, ఏ ఎంఐటీ నుంచో ఆ కోర్సులకు సంబంధించిన సర్టిఫికెట్లతో బయటకు వచ్చి
అనర్గళంగా పిల్లాడు ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఆ పిల్లాడు ఉద్యోగం కోసం అప్లికేషన్ పెట్టుకుంటే పేదరికం అన్నది